తెలుగుదేశం పార్టీ తన అభ్యర్థులు ఎవరైతే చాలా చోట్ల ఏకగ్రీవాలు జరిగిపోయినాయో ఆ ఏకగ్రీవాలకు సంబంధించినటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి నామినేషన్స్ వేయాల్సినటువంటి వాళ్ళకు ఒక పిలిపిచ్చింది నమస్కారం రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గతంలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార పార్టీ బెదిరింపులతో నామినేషన్లు వేయలేకపోయినా లేదా నామినేషన్లు వేసిన తర్వాత బలవంతపు విత్డ్రా చేయించి ఏకగ్రీవాలు చేసుకుని ఉన్న ఎంపీటీసీ లేదా జెడ్పీటీసీ స్థానానికి తిరిగి నామినేషన్ వేయడానికి తగిన ఆధారాలతో జిల్లా కలెక్టర్ వారికి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటిలోగా ఫిర్యాదు చేయవలసిందిగా కోరమైంది ఇట్లు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యక్ర కార్యాలయం మంగళగిరి ఇది మంచి పాయింటే ఎవరైతే ఇంతకుముందు చెప్పారు పార్టీకి మేము కంప్లైంట్ చేసినా లేదండి వాస్తవంగా లోకల్ కమిటీ అయిపోయారు అవతల దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు మిగతా వాళ్ళు ఒకటి వాళ్ళు మెయిన్ తీసుకుంటే వీళ్ళు ఇంకోటి తీసుకున్నారు వాళ్ళు జెడ్పీ తీసుకుంటే వీళ్ళు ఎంపీటీ తీసుకుని ఎంపీటీ తీసుకుని ఇట్లాంటి కాంప్రమైజ్ అయిపోయారు బయట మాత్రం కొన్ని చోట్ల జనసేన వాళ్ళతో కాంప్రమైజ్ అయ్యారు కొన్ని చోట్ల వైసీపీ వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయారు అక్కడ లోకల్గా పవర్ గ్రిప్ అనేటువంటి కాదు కొన్ని చోట్ల ఏకంగా అగ్రిమెంట్ రాసుకున్నారు దానికి సాక్ష్యం సుచరిత గారి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఒక ఏడాదిన్నారని వీళ్ళు మూడున్నర ఏళ్ళు అనేటువంటిది రాసుకున్నారంటే అని అర్థం చేసుకోవచ్చు అయితే ఇక్కడ పార్టీ అధిష్టానానికి మాత్రం వాళ్ళతో భయపడిపోయామండి బెదిరిపోయామండి వణికిచ్చేసారండి చంపేస్తా ఉన్నారండి ఆస్తులు లాక్కుంటా ఉన్నారండి అని కథలు చెప్పుకొచ్చారు ఇప్పుడు వాటికి ముగింపు పలికేటువంటి సందర్భం ఎంతమంది కంప్లైంట్ చేస్తారో చూద్దాం